సార్ కార్పొరేట్ హాస్పిటల్ మీరు అన్నట్లుగా వాటి పేషెంట్ వెళ్ళిన తర్వాత మీరు అంటే గ్లౌస్ అదేవిధంగా పౌడర్ అని సెంట్ బాటిల్స్ అని రకరకాలు కొనిపించుతారండి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక పేషెంట్గా లేదా పేషెంట్ అటెండర్కి మీరు ఇచ్చే సలహా అండి. సి నా అసెస్మెంట్ అంటే చాలామంది అప్పుడే టెన్షన్లో ఉండవచ్చు, కానీ ఎంత వాడుతున్నారు ఎంత ఆర్డర్ చేస్తున్నారో ఒకసారి లెక్కలు పెడితే ఎనీవే ఇప్పుడు చాలా వరకు ఈ స్టేట్లో కంట్రోల్ అయింది. నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు, భూపేందర్ సింగ్ పేరుతో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, రీసెంట్గా ఆయనకి ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఆయనే డ్రగ్ రెగ్యులేటర్ ఉన్నప్పుడే చాలా చాలా వరకు చేంజెస్ తీసుకువచ్చారు. అంటే పేషెంట్ ఎవరు మీకు కార్పొరేట్ హాస్పిటల్ మీద వాళ్ళకి ఎంత యూజ్ చేస్తామని అడిగితే వాళ్ళు రిపోర్ట్ కేసీఆర్ కూడా ఇవ్వరు. కానీ వాళ్ళ మీద బిల్ సి మామూలుగా అక్కడే హాస్పిటల్లోనే ఒక ఫార్మసీ ఉంటుంది, ఆ ఫార్మసీ ఏదైనా బిల్లింగ్ చేస్తే ఆ బిల్ తప్పకుండా తీసుకోవాలి. మరియు పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫైనల్ బిల్ కట్టినప్పుడే ఈ ఎక్కడెక్కడ వాడినాయి ఎప్పుడు వాడారు అది అడిగితే కొంతవరకు ఆ హాస్పిటల్స్లో కూడా మంచి హాస్పిటల్ అంతవరకు చేయరు, కానీ టైర్ 2 హాస్పిటల్ లేకపోతే టైర్ 3 హాస్పిటల్లో ఇది జరుగుతాయి. కానీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ షాప్ పర్మిషన్ లేకుండా కూడా పెడుతున్నారు, అది మీ టైంలోనే వాళ్ళకి పట్టుకున్నారు కూడా చాలా. మరి ఇటువంటి కరప్షన్ని ఇంటర్నల్ కరప్షన్లో బయటపెట్టడం సి అంటే ఇలాంటి ఒక టఫ్ ఆఫీసర్ ఉంటే ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది ఎవరికి పెట్టలే, ఇన్ఫ్యాక్ట్ నేను బయట వచ్చినప్పటి నుంచి ఎవరు వేరే మనిషికి పెట్టలే, ఒక టఫ్ ఆఫీసర్ అక్కడ పెడితే బాగుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్లీ ఎవరు జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు కైలాశం, ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్, బట్ ఒక టఫ్ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఈ రెగ్యులేషన్ బాగుంటాయి. అది మీరు అదే డిపార్ట్మెంట్లో మరి మీరు అన్నట్లకు ఐపీఎస్ ఐఏఎస్ పెట్టినంత మాత్రాన కింద స్థాయిలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చాలాసార్లు బయటపడింది. కరెక్టే, బట్ యు సీ ఇప్పుడు అన్రెగ్యులేటెడ్ ఉంటే ఇంకా ఘోరంగా ఉంటాయి. అట్లీస్ట్ కొంచెం రెగ్యులేషన్ ఉంటే కొంచెం ఎవరు చూస్తున్నారు మన వైపు స్ట్రిక్ట్గా ఉన్నారు అదే ఆ లెవెల్ వరకు వస్తేనే చాలు. సార్ మీరు డ్రగ్ కంట్రోల్లో ఉన్న లూప్ హోల్స్ని కొంతవరకు అంటే మీరున్నంత వరకు మీ స్థాయి వరకు కంట్రోల్ చేశారు, అప్పట్లో నేను కూడా చూసాను. కార్పొరేట్ హాస్పిటల్ కూడా కొంత భయపడ్డారు, ఏ టైంకి స్క్వాడ్ వస్తుంది ఏ టైంలో జరుగుతుంది, ఒకసారి అకున్ సబర్వాల్ స్వయంగా వస్తుంటారు ఎందుకులే రిస్క్ అని. దాని తర్వాత మీరు హైదరాబాద్ రేంజ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు, అప్పుడే హైదరాబాద్ రేంజ్ నిజామాబాద్ రాయ్ రేంజ్ కంబైన్డ్గా ఆల్మోస్ట్ 10 మంత్స్ డిఐజీగా పనిచేశాను. అప్పుడే ఆ టైంలో కృష్ణ పుష్కరాలు జరిగినాయి. కృష్ణ పుష్కరాల్లో అంటే ఒక ఇటువైపు ఏదైనా హ్యూమన్ లైఫ్ లాస్ లేకుండా మంచి కోఆర్డినేషన్ అందరూ అప్పుడే ఎస్పీస్ కోఆర్డినేషన్ వల్ల అదే ఒక మంచి జరిగింది. ఆ పీరియడ్లోనే ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయినాయి, సో కొత్త హెడ్ క్వార్టర్స్ చూడడం, ఫోర్స్కి డివైడ్ చేయడం, సో ఆ కొంచెం ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఒక మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సడన్ సీఎం గారు ఈ రోజే అన్ని జిల్లా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ మాట వలన ఫోర్స్కి డివైడ్ చేయడం, కొత్త హెడ్ క్వార్టర్స్, కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం, తొందరగా ఆఫీసర్స్కి పంపడం, అవి అన్నీ. సో ఆ ఒక 10 మంత్స్లో అదే ఒక అంటే ఆ టైంలోనే బిల్డింగ్స్ కూడా లేవు, మ్యాన్ పవర్కి పంపడం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాని ఎలా మీరు సి అప్పుడే కొన్ని హాస్పిటల్లో ఇప్పుడే కూడా నాకు కామారెడ్డి ఒక దిస్ కామారెడ్డి కాదు ఐ థింక్ మెదక్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ అంటే ఇంతకుముందు హాస్పిటల్, ఆ కార్పొరేట్ హాస్పిటల్కి రిక్వెస్ట్ చేసి ఓనర్స్కి చెప్పి అదే తీసుకోవడం. కొన్ని జాగాల్లో వేరే ఇప్పుడు ఇలా వనపర్తిలో మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కి తీసుకొని ఎస్పీ ఆఫీస్ తయారు చేయడం, సో అలాంటి తొందరగా ఎలా ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వాలి, మ్యాన్ పవర్ ఎలా డివైడ్ అవ్వాలి, ఎవరు కోపం పెట్టకుండా. చాలామందికి నాకు మహబూబ్నగర్ నుంచి వనపర్తి వెళ్ళడానికి ఇష్టం లేదు, సీనియారిటీ పరంగా ఫోర్సెస్ డివైడ్ చేయడం అది చేశాను, చాలా ఒక సాటిస్ఫాక్షన్. ఆ పీరియడ్లోనే ఇది ఒక స్టడీ కూడా చేశాను, తెలంగాణలో ఉన్న ఈ హైదరాబాద్ మరియు నిజామాబాద్లో ఉన్న ఒక్క సంవత్సరంలో రేప్ కేసెస్ గురించి ఒక స్టడీ చేశాను. ఆల్మోస్ట్ 800 కేసెస్ ఒక్కొక్క ఎఫ్ఐఆర్ చూసి ఎవరు చేశారు, ఆ విక్టిమ్కి వాళ్ళకి సంబంధం అంటే వెదర్ రిలేటివ్ ఉన్నారు, ఫ్రెండ్ ఉన్నారు, ఏజ్ గ్రూప్ వలన, ఎడ్యుకేషనల్, అవన్నీ ఒక అనలైజ్ చేసి ఒక స్టడీ చేశాను. ఆ స్టడీ ఫస్ట్ ఇండియన్ పోలీస్ జర్నల్లో పబ్లిష్ అయింది, ఆ తర్వాత యుఎస్ పోలీస్ జర్నల్లో కూడా పబ్లిష్ అయింది. అంటే